వేములవాడ మున్సిపల్ పరిధిలో 6వ వార్డు నాంపల్లిలో ఎల్లమ్మ సిద్దోగం ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ సిద్దోగంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ నీలం శేఖర్ కళ్యాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌడ కులస్తులు ఇంటి దైవమైన ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసే దిశలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నీలం శేఖర్ కళ్యాణి, పులి రవి, కుమార్ సత్యయ్య, గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చాము. ఎల్లమ్మ బోనాలు సిద్ధోగం 3-4 డేస్ అట్లా చేస్తున్నారు ఇస్తామని చెప్పన్నారు. అదేవిధంగా ఎల్లమ్మ దీవెనలు అందరికీ ఉండాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారాలు. నాంపల్లి పరిధిలో, పాత నాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం కానీ మంత్రులు కేటీఆర్ గారు కానీ వారి సహకారంతో ప్రాంతం అభివృద్ధి చెందుతున్నామని, అదేవిధంగా మళ్ళొకసారి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఎల్లమ్మ దీవెన ఉండాలని మళ్ళొకసారి కోరుచున్నాం.